వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీసు దాని కంచు కోట లాంటి ఓట్ బ్యాంక్ అది కాంగ్రెస్ పార్టీది ఒకప్పుడు ఆ ఓట్ బ్యాంక్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయిపోయింది అదే సందర్భంలో బీసీ కాపు సామాజిక వర్గాలు మొన్నటిసారి అనుకోకుండా వేసిన ఓట్లని మెయింటైన్ చేయడానికి కంటిన్యూ చేయడానికి బీసీలకి భారీ పదవులు కానీ కాపులకి భారీగా కంటిన్యూ చేయడం కానీ చేసుకుంటూ వచ్చారు అదే సమయంలో రెడ్డి సామాజిక వర్గం మీదన ఎట్లాగూ మనతోనే ఉంటారన్నటువంటి భరోసా ఇది ప్రస్తుతం జగన్ స్ట్రాటజీ దీంట్లో ఒక్కొక్కటి డివైడ్ చేయడం అన్నటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎత్తు నడుస్తోంది అదే సందర్భంలో మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అందామా లేదంటే కనుక స్వతంత్రంగా అందామా అందులో శ్రవణ్ కుమార్ గారు మాజీ జిల్లా న్యాయమూర్తిగా పనిచేశారు ఆ తర్వాత ఇప్పుడు హైకోర్టు లాయర్గా ఉంటున్నారు గతంలో చంద్రబాబు మీద తెలుగుదేశం పార్టీ అవినీతికి పాల్పడిందంటూ ఐటీ కంపెనీల పేరుతో అంతా హంబక్ జరిగింది వేల కోట్ల రూపాయలు మింగేశారంటూ కోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టులోని పిటిషన్ వేశారు ఆధారాలు పట్టుకున్న మంది కోర్టు ఆధారాలు పట్టుకెళ్ళారు ఆ తర్వాత ఆ కేసు డిస్పోజ్ అయిపోయింది అది ఎందుకు క్లోజ్ అయిందో ఎవరికీ తెలియదు ఆధారాలు దాదాపుగా వేల పేజీలకు సంబంధించినటువంటిది పక్కకు వెళ్ళిపోయినటువంటి సిచ్యుయేషన్ ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి ఎనలిస్ట్గా ప్రస్తుతం వివిధ ఛానళ్లలో వస్తున్నారు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆయన బడుగు బలహీన వర్గాలతో మంచి టచ్లో ఉన్నటువంటి ఆయన ఆయన ఇప్పుడు ఆయనతో పాటుగా ఎవరైతే చిత్తూరు జిల్లా మాజీ న్యాయమూర్తి గారు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నటువంటి న్యాయమూర్తి గారు ఇట్లాంటి వాళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి అంటే ప్రస్తుతం ఈయన ఒక పార్టీ పెట్టారు ఈ పార్టీతో పాటుగా ఇలా అందరితో టీం అంతా కలిపేసేసి దళితులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అన్యాయం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి న్యాయం చేయట్లేదు కాబట్టి దళితుల అభ్యున్నతి అన్నటువంటి కోణంలో ముందు ఒక ప్రొజెక్షన్ ఉంటుంది ఎలక్షన్స్ టైంకి తెలుగుదేశం పార్టీతో కలుస్తారా లేదు ఎందుకంటే తెలుగుదేశమే కలుపుకెళ్ళాలి లేకపోతే కనుక కష్టం ఎందుకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు మళ్ళీ అటు డివైడ్ కాకూడదు కదా కాబట్టి ఆ విధంగా కలుపుకెళ్తారా లేదంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి థ్రెట్ ఇస్తారా ఏంటనేది చూడాల్సి